మీరు హిందూ దేవాలయాలను ప్రభుత్వం వారి నుండి విముక్తి చేయడం గురించి మాట్లాడుతున్నారు అదే జరిగితే దాన్ని ఎవరైనా నిర్వహించవచ్చు అనుకుంటున్నాను అయితే దేవతామూర్తి వద్ద ఎవరు ఉండాలి అది మళ్ళీ బ్రాహ్మణులకు వెళ్తుందా సద్గురు దేవాలయాలను నడిపేందుకు ఇదొక్కటే మార్గమా నేను 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 దాని గురించి కాదు కేవలం రాజ్యాంగంలో రాయబడిన వాటిని మామూలు మాటల్లో చెప్తున్నానంతే ఆధ్యాత్మిక క్షేత్రాలను లేదా మతపరమైన ప్రదేశాలను నిర్వహించడం గురించి అందులో ఉన్నది చెప్తున్నానంతే ప్రాథమిక హక్కులను చూస్తే ఈ దేశంలో అలాగే ప్రపంచంలోని చాలా చోట్ల దాదాపు ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక లేదా మతస్థలాలను తమకు నచ్చినట్లు నడుపుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తారు అక్కర్లేదనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్లరు అయితే ఒక నిర్దిష్ట సమాజానికి అది వెళ్లాలా అంటే ఆలయం లోపల ఒక వర్గం వారు మాత్రమే ఉండాలి అన్న ఈ సమస్యను మనం ద్రవిడ ఉద్యమంతోనే పరిష్కరించేసుకున్నామనుకుంటున్నాను అప్పట్లో వర్గాలు వృత్తి ఆధారంగా ఏర్పడ్డాయి వడ్రంగైతే అతను ఒక విధమైన ఆచారి స్వర్ణకారుడైతే అతను మరొక విధమైన ఆచారి కమ్మరైతే అతను మరొక విధమైన ఆచారి వ్యాపారులైతే వారు ఇంకో రకం వైశ్యులు వ్యవసాయం చేసేవారైతే మరో రకం రక్షణ చూసేవారైతే మరో రకం కాబట్టి వృత్తుల ఆధారంగా కాలక్రమేణా వర్గాలు ఏర్పడ్డాయి మరో దానిలోకి మారకూడదనేమీ లేదు కావాలంటే మారొచ్చు అయితే దురదృష్టవశాత్తు కాలక్రమేణా ప్రజలు ఈ వ్యత్యాసాలను వివక్షగా చూసి దాన్ని దోపిడీ చేయడానికి దుర్వినియోగించారు కాబట్టి ఒకవేళ హిందూ ఆలయాలు మీరు ఒకవేళ అంటున్నారు నేను ఖచ్చితంగా జరగాలి అంటున్నాను హిందూ దేవాలయాలను విముక్తి చేయాలి ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఇవి ఒక మతానికి చెందినవి కాదు ఇవి ఒక గుణానికి చెందినవి దేవి ఆలయాలు ఒక విధంగా చేయబడ్డాయి శివాలయాలు మరో విధంగా చేయబడ్డాయి కృష్ణ ఆలయాలు మరో విధంగాను విష్ణు ఆలయాలు ఇంకో విధంగాను బ్రహ్మ ఆలయాలు ఇంకో విధంగాను అలాగే రకరకాల దేవీ మూర్తులు రకరకాల విధాలుగా చేయబడ్డాయి ఇవన్నీ వేర్వేరు ప్రయోజనాల కోసం స్థాపించబడిన శక్తి క్షేత్రాలు మీ అవసరానుగుణంగా మీరు ఎవరైనా సరే మీరు అక్కడికి వెళ్ళొచ్చు అలాగే దేవాలయాల స్వభావాన్ని బట్టి వివిధ రకాల ఆలయాలను వివిధ వర్గాల ప్రజలు నిర్వహిస్తారు కాలక్రమేణ ఆలయ నిర్వహణ కోసం ప్రజలు సహకారం అందించడం ద్వారా ఆలయ సంపద పెరిగింది సంపద పెరిగే కొద్దీ మెల్లమెల్లగా కొన్ని వర్గాలు ఒక విధమైన ఆధిపత్యం కోసం ప్రయత్నించాయి ఎందుకంటే అపారమైన డబ్బు ఇంకా సంపద ఉంది కాబట్టి సహజంగానే కొంతమంది ఆధిపత్యం చలాయించారు ఇక బ్రిటిష్ కాలంలో మీరు ఇది అర్థం చేసుకోవాలి హిందూ దేవాలయాలను బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకోలేదు ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కార్పొరేట్ స్వాధీనం చేసుకుంది ఒక వ్యాపార సంస్థ వాటిని స్వాధీనం చేసుకుంది మీ మతం మీద ఆసక్తితో అలా చేసిందనుకుంటున్నారా లేదు చాలా సంపద ఉండటం చూసి స్వాధీనం చేసుకోవాలనుకున్నారు ఇంగ్లీషు వాడు ఈ దేవాలయాలను నిర్వహిస్తూ ఉండడంతో క్రైస్తవ సమాజంలో ప్రతిఘటన పెరిగింది దేశాల్లోనూ పెరిగింది ఇంకా ఇక్కడ కూడా పెరిగింది క్రైస్తవ్యానికి చెందినవారు అన్యమత దేవాలయాలు నిర్వహిస్తున్నారు మేము దాన్ని క్షమించలేము అని దాంతో వాటిని తిరిగి అప్పగించాలని నిర్ణయించుకున్నారు అప్పటికే నగా నట్రా అన్ని క్షవరం చేసేశారు భూమిని ఇంగ్లాండ్కి తీసుకెళ్లలేరు కదా తీసుకెళ్లగలిగిన అన్నింటినీ తీసుకెళ్లిపోయారు కొన్ని ఆలయాలు దీని నుండి తప్పించుకున్నాయి కానీ చాలా ఆలయాలు అధిక మొత్తంలో బంగారాన్ని వజ్రాలను ఇంకా ఉన్న అన్నింటినీ కోల్పోయాయి ఎందుకంటే ప్రజలు సమర్పిస్తూ పోయారు ఏదో కరువు వంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే ఆ పరిస్థితుల కోసం ఎంత ఖర్చు పెట్టాలనేది దేవస్థానం నిర్ణయించేది ఏమైనప్పటికీ అదంతా చరిత్ర ఇప్పుడు ఆలయాలు విముక్తి పొందితే బ్రాహ్మణులు తిరిగి రావాలా అంటే అలా ఏమీ లేదు ఒకనొక సమయంలో యుద్ధంలో పాల్గొనాలంటే క్షత్రియుడై ఉండాలి గుడిలో ఉండాలి అంటే బ్రాహ్మణుడై ఉండాలి అన్న కాలం ఉండేది ఈరోజు మీకు తెలుసు కదా మీది ఏ కులమైనా మతమైనా విశ్వాసమైనా మీరు భారత సైన్యంలో చేరచ్చు అదేవిధంగా ఆలయాల విషయంలో కూడా జరగాలి ఒకే ఒక విషయం ఏమిటంటే అవసరమైన శిక్షణ పొందాలి దానికోసం మనం శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలి తద్వారా కులమతాలకు అతీతంగా ఆ సేవ చేసే అవకాశం అందరికీ ఉండాలి ప్రజలకు ఆ శిక్షణనిచ్చే సంస్థలను మనం స్థాపించాలి శివాలయంలో ఏం జరగాలి కృష్ణుని ఆలయంలో ఏం జరగాలి విష్ణు ఆలయంలో ఏం జరగాలి దేవి ఆలయంలో ఏం జరగాలి ఇలా కాబట్టి ఎవరైతే ఆ ప్రక్రియ నేర్చుకుని పరీక్షలో పాస్ అవుతారో వాళ్ళు ఆలయాన్ని నడపచ్చు అసలు ఇక్కడే ఈశాయోగ సెంటర్లోనే ఇదే ఒక అద్భుతమైన ఉదాహరణ ఇక్కడ దేవి వద్ద ఉండేవారికి కఠినమైన శిక్షణ ఉంటుంది ఇందులో ఒక విధమైన ఆచారం ఉంటుంది కాబట్టి అక్కడ మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది పురుషులు ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఉంటారు లోనికి వెళ్ళకూడదు ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ అటువంటిది అదే జానలింగ ఆలయం విషయంలో నెలలో ఒక పక్షం పురుషులు నిర్వహిస్తారు రెండో పక్షం మహిళలు నిర్వహిస్తారు అయితే వాళ్ళందరూ బ్రహ్మచారులే పురుషులైనా స్త్రీలైనా ఆల్ యాష్ యాష్ అయితే అక్కడ కొత్తగా కాలభైరవ ఆలయం వస్తుంది దాన్ని పూర్తిగా మరొక విధమైన వారు నిర్వహించడాన్ని మీరు చూస్తారు అవును ఎందుకంటే అది కేవలం బతికున్న వారికి మాత్రమే కాక ముఖ్యంగా చనిపోయిన వారి కోసం నిర్మించబడుతుంది కాబట్టి దాన్ని నిర్వహించడానికి పూర్తిగా భిన్నమైన నిమగ్నత ఇంకా పూర్తిగా భిన్నమైన సామర్థ్యం అవసరం అలాగే ఆలయంలోకి ఎవరు ప్రవేశించాలి అనే విషయంలో కూడా చూడండి ఇక్కడ అన్ని రకాల జాతి మత కులాలకు చెందిన వారు వస్తున్నారు ఎవరు వారు ఏమిటి అన్నది చెక్ చేయడం లేదు ఎందుకంటే మీ తండ్రి ఎవరో మాకు ఆసక్తి లేదు మా ఆసక్తి మీరు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారు అన్నదే ప్రజాస్వామ్యంలోని ప్రాథమిక అంశం ఇది అని చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో ప్రాథమిక అంశం మీ తండ్రి ఎవరు అన్నది ముఖ్యం కాదు మీరు ఎవరు అన్నదే ముఖ్యం అదే ప్రజాస్వామ్యం ఆధ్యాత్మికతకు ప్రాథమిక అంశం కూడా అదే మీ నాన్నగారు తాతగారు ఎవరు అన్నది మాకు పట్టింపు లేదు వారు ఏదైనా కావచ్చు కానీ మీరు ఎవరు మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు ఆధ్యాత్మిక ప్రక్రియలు చూసేదిదే దేవాలయాలు ప్రార్థన స్థలాలు కాదు ఒక అతను ఆ ప్రార్థనను నడిపిస్తూ మిగతా వారందరూ అతను చెప్పిందనుసరించే స్థలాలు కాదు ఎప్పుడూ అలా లేదు పూజారి కేవలం ఒక ప్రక్రియను జరిపిస్తారంటే అతను అక్కడ ఉండేది దాన్ని మీకు అందుబాటులోకి తేవడం కోసమే అతను ఎప్పుడూ పాలకుడు కాదు అతను ఎప్పుడూ ఆధిపత్యం చలాయించడు ఎప్పుడూ కూడా ఏ బోధన్ను సిద్ధాంతాన్ని ఇవ్వడు సమాజాన్ని ఏ విధంగానూ కదిలించడు ప్రపంచ భవిష్యత్తుకు ఇది చాలా ముఖ్యం కాబట్టి వాటిని కేవలం హిందూ దేవాలయాలు అనకండి వాస్తవానికి అవి ఆలయాలు దే రియలీ మనుషులు తమను తాము స్వీయ పరివర్తన చెందించుకునే స్థలాలు మానవులు తమ అంతర్గత అభివృద్ధి కోసం పోషణ్ణి పొందే స్థలాలు కాబట్టి నేనేమంటానంటే మసీదులు చర్చిలు ఇంకా అన్నీ కూడా ఈ విధంగా అవ్వాలి ఉదాహరణకి మసీదులో చేసే వాటిలో ఒక అంశం నాకు నచ్చిందనుకోండి నేనక్కడికి ఎందుకు వెళ్ళకూడదు కానీ ఇప్పుడు విభజించి పెట్టేశారు మీరు ఇక్కడికే వెళ్లాలి వాళ్లు అక్కడికే వెళ్లాలి అని అదృష్టవశాత్తు దీన్ని మేము పూర్తిగా మార్చేశాం ఎంతో మంది వస్తున్నారు ఎంతో మంది మహిళలు బుర్కా వేసుకుని వస్తున్నారు వాళ్లకి జానలింగం నచ్చుతుంది అక్కడ కూర్చోవడం నచ్చుతుంది భైరవీదేవి వాళ్లకి మరీ ఆచారాలతో నిండినట్టు అనిపించొచ్చు అలా చూస్తూ వెళ్లిపోతారు కానీ వాళ్లకు జానలింగం నచ్చుతుంది అక్కడికొస్తున్నారు చాలా మంది కేవలం తీర్థకుండం ఇంకా సూర్యకుండం కోసం మాత్రమే వస్తారు మాకది పర్వాలేదు ఇక్కడకు రావాల్సిందే అని ఎవరిని బలవంతం చెయ్యం ఇది ఒక విధమైంది దీనికి ఒక విధమైన నిమగ్నత అవసరం అది మరో విధమైంది దానికి మరో విధమైన నిమగ్నత అవసరం అది స్థాపించబడిన ప్రాథమిక ప్రయోజనానికి ఇంకా ఆ ప్రయోజనాన్ని అందుబాటులోకి తేవడానికి ఏర్పరచబడిన ప్రాథమిక నిబంధనలను అనుసరించడానికి సుముఖంగా ఉన్నంత వరకు ఆ ప్రదేశానికి ఏ వ్యక్తినైనా సరే అనుమతించాలి అది మాత్రమే కాదు గర్భగుడిలో కూడా అనుమతి ఉండాలి ఎవరైనా ఎక్కడ జన్మించినా సరే హై లో అయినా లో లో అయినా హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా యూదుడైనా సిక్ అయినా ఏదైనా సరే అతనికి ఏదైనా అంశం నచ్చితే అతను అవసరమైన సన్నాహక చర్యల ద్వారా వెళ్లడానికి సిద్ధంగా ఉంటే సన్నాహక చర్యల కోసం సంస్థలను స్థాపించవచ్చు మీరు అర్థం చేసుకోవాలి ఏవైతే సంస్థలుగా ఉండేవో అవన్నీ ఒక విధమైన కుల వ్యవస్థ అన్నట్టుగా ప్రతికూలంగా చిత్రీకరించబడ్డాయి కమ్మరికి శిక్షణ ఇచ్చిన సంస్థలు కమ్మరి కులంగా మారే అది ఒక సంస్థ దురదృష్టవశాత్తు ఎలాగో కాని స్వర్ణకారులు తాము కమ్మరి వారి కంటే ఉన్నతులమని ప్రచారం చేయడం ప్రారంభించారు నిజానికి సమాజంలో కమ్మరి లేకుంటే జీవించలేం కానీ స్వర్ణకారుడు లేకుండా చక్కగానే జీవించచ్చు అవును కాబట్టి ఈ ఉన్నతం అధమం అనేవి తర్వాత తర్వాత వచ్చినవి మొదట్లో ఆలయాల్లో అవేమీ లేవు చూడండి దేవాలయం అంటే అది తాలూకు ఒక పార్శ్వాన్ని ప్రజల భౌతిక స్వభావానికి ఉన్న పరిమితులకు అతీతమైన ఒక పార్శ్వాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రదేశం ప్రజలు దాన్ని అనుభూతి చెందగలిగేలా చేసే ప్రదేశం మీరు భౌతిక పరిమితులను అధిగమిస్తే ప్రపంచంలో మీరు సృష్టించిన అన్ని విభజనలను అధిగమించినట్టే లింగం కులం మతం మొదలైన అన్ని విభజనలను చూడండి ఇవన్నీ జరిగాయి ఎన్నో ఆలయాల్లో వాళ్ళు విదేశీయులను అనుమతించరు చూడండి ఒకనొక సమయంలో భారతదేశంలో ఇలా బోర్డులుండేవి ఈ చోటుకు భారతీయులకు ఇంకా కుక్కలకు అనుమతి లేదు అని దానికి ప్రతిచర్యగా విదేశీయులకు అనుమతి లేదు అని బోర్డులు పెట్టారు ఇది మీరు చేసిన చిన్ని ప్రతిచర్య మరో పక్క అది కూడా నిజమే కొంతమంది కేవలం దాన్ని అపవిత్రం చేయడానికే వచ్చేవారు ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి వాళ్లు ఆలయం లోపలికొచ్చి ఉద్దేశపూర్వకంగా ఉమ్మివేయడం మూత్ర విసర్జన చేయడం లాంటివి చేయాలనుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి అది ఆక్రమణల కాలం ఈవేళ విదేశాల్లో జన్మించిన వారు ఆలయాలకు రావాలి అనుకున్నారంటే వాళ్ళు నిజంగా రావాలనుకుంటున్నారు అపవిత్రం చేయడం కోసం కాదు అగౌరవపరచడం కోసం కాదు వాళ్ళు దాన్ని నిజంగా అనుభూతి చెందాలనుకుంటున్నారు అందుకే వస్తున్నారు కాబట్టి జాతి లింగం కులం మతం విశ్వాసం ఇవేమీ పట్టింపు కాదు ఎందుకంటే దేవాలయం అనేది మీరు భౌతిక స్వభావానికి అతీతమైన దాంతో స్పర్శలోకి వచ్చే ప్రదేశం కాబట్టి ఈ ఆలయం అందరికీ తెరిచి ఉంటుంది నిర్వహించడం మాత్రమే కాదు వినియోగించుకోవడం మాత్రమే కాదు గర్భగుడిలోకి ప్రవేశం కూడా అందరికీ ఉంటుంది ఇక్కడ ఆఫ్రికాకు చెందిన మాలు ఉండేవారు ఇప్పుడు అన్ని చోట్ల నుండి వచ్చిన వారున్నారు కొందరు అమెరికా నుండి కొందరు భారతదేశం నుండి వచ్చారు నేను ఇక్కడ అన్ని రకాల వారిని చూడాలనుకుంటున్నాను బహుశా చైనీయులు జపనీయులు అందరూ ఇది చాలా ముఖ్యం ఇది కేవలం ఆలయం కోసమే కాదు మానవాళికి కూడా ముఖ్యం అదేమిటంటే ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి ఎదగాలని కోరుకునే అవకాశం ఉండాలి ప్రతి ఒక్కరికి ప్రస్తుతం మనకు ఉన్న పరిమితులకు అతీతమైన పార్శ్వాలను స్పృశించాలని కోరుకునే అవకాశం ఉండాలి ఆలయాలను ప్రభుత్వ కబంధ హస్తాల నుండి విముక్తి చేయాలని నేను కోరడంలోని ఉద్దేశం ఇదే ఎందుకంటే ఇప్పటికీ వాళ్లు చరిత్రలోని ఒక చేదు భాగాన్నే పట్టుకుని వేలాడుతున్నారు ఇది అలాంటివి నిర్మూలించి గొప్ప భవిష్యత్తును నిర్మించుకోవలసిన సమయం